నమస్కారం ఎన్సీ న్యూస్ కి స్వాగతం వార్తల్లోకి వెళ్ళే ముందుగా ముఖ్యాంశాలు హైదరాబాద్ అసెంబ్లీ సమావేశంలో కేంద్ర ప్రభుత్వ విద్యుత్ బిల్లును వ్యతిరేకిస్తూ తీర్మానం పాల్గొన్న మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పిసి చైర్మన్ ఆర్మరేమల జీవన్ రెడ్డి తదితరులు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు కోవిడ్ నిర్ధారణ హోమ్ ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్న కవిత ఇటీవల తనని కలిసిన వారందరూ కోవిడ్ పరీక్షలు చేయించుకోమని సూచన నందిపేట్ నూత్పల్లి జ్యోతిబా పోలే విద్యార్థిని చితకబాదిన ముగ్గురు టీచర్లు పాఠశాల ఆవరణలో తల్లిదండ్రుల ఆందోళన ఉపాధ్యాయుల సస్పెండ్ బాల్కొండ 44వ జాతీయ రహదారిపై ఘోరం బైకును ఢీకొన్న లారీ ఒకరి మృతి కొత్త కలెక్టరేట్లో తొలి ప్రజావాణి కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన జిల్లా కార్యాలయాల సముదాయం న్యూ కలెక్టరేట్ లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి విశేష స్పందన లభించింది న్యూ కలెక్టరేట్ లో మొట్టమొదటి కార్యక్రమం అయినప్పటికీ జిల్లా నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చి సమస్యలపై ఆర్జీలు సమర్పించారు జిల్లా పాలనాధికారి నారాయణ రెడ్డి అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్ చిత్ర మిశ్రా ఆర్జీదారుల నుండి ఫిర్యాదులు స్వీకరించారు వివిధ సమస్యలను నివేదిస్తూ ప్రజల నుండి మొత్తం 59 వినతులు వచ్చాయి వాటిని సత్వరమే పరిష్కరించాలని సూచిస్తూ సంబంధిత శాఖల అధికారులకు అందజేశారు ఎంతో ప్రాధాన్యతతో కూడిన ప్రజావాణి కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదుదారులను వెంటది వెంట పరిశీలిస్తూ సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు ఫిర్యాదులపై చేపట్టిన చర్యల గురించి ఆర్జీదారులకు సమాచారం తెలియజేయాలని ఆన్లైన్ సైట్లోనూ వివరాలు అప్లోడ్ చేయాలని సూచించారు పెండింగ్లో ఉన్న ఫిర్యాదులపై త్వరితగతిన చర్యలు చేపట్టాలన్నారు ఈ కార్యక్రమంలో డిఆర్డీఓ చందర్ డిపిఓ జయసుధ డిఎంహెచ్ఓ డాక్టర్ సుదర్శనం కలెక్టరేట్ ఏవో ప్రశాంత్ ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు అన్ని ప్రభుత్వ శాఖల జిల్లా కార్యాలయాలను సమీకృత సముదాయ భవనంలోకి తక్షణమే మార్చుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు ప్రజావాణి అనంతరం కలెక్టర్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ సుమారు 40 శాఖలకు చెందిన జిల్లా కార్యాలయాల కోసం సమీకృత భవన సముదాయంలో అధునాతన సదుపాయాలతో కూడిన గదులు కేటాయించడం జరిగిందన్నారు దీనిని దృష్టిలో పెట్టుకొని ఇంకాను ఎవరైనా ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ లోకి తమ కార్యాలయాలను మార్చుకున్నట్లయితే వెంటనే షిఫ్ట్ చేసుకోవాలని సూచించారు పాలనాపరమైన సౌలభ్యంతో పాటు ప్రజలకు కూడా ఒకే చోట అన్ని ప్రభుత్వ కార్యాలయాలు అందుబాటులోకి వచ్చినట్లవుతుందని ప్రభుత్వ లక్ష్యం కూడా నెరవేరుతుందని పేర్కొన్నారు ఆర్మూర్ పట్టణంలోని ప్రఖ్యాతి గాంచిన నవనాథ సిద్ధులగుట్టపై సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు ఉదయం నిర్వహించిన అభిషేక కార్యక్రమాల్లో భక్తులు పాల్గొని ప్రత్యేక అభిషేకాలు చేశారు అనంతరం నందీశ్వర మహారాజ్ ఆధ్వర్యంలో కన్నుల పండగ స్వామివారి పల్లకి సేవ కొనసాగింది ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఆలయ అర్చకులు మాట్లాడుతూ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఆర్మూర్ నవనాథ సిద్ధులగుట్ట అన్ని రకాలుగా అభివృద్ధి చెందిందని కొనియాడారు ప్రతి సోమవారం నవనాథ సిద్ధులగుట్టపై గల శివాలయంలో ప్రత్యేక పూజలు అభిషేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రతి సోమవారం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు ఆలయ కమిటీ సభ్యులు ఆలయ అర్చకులు భజన మండలి సభ్యులు భక్తులు తదితరులున్నారు తెలంగాణ విమోచన దినోత్సవం ఏర్పాట్లపై ఆర్మూర్ మండల పరిషత్ కార్యాలయంలో ఆర్డీఓ శ్రీనివాసులు నియోజకవర్గ స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా నిర్వహించే ర్యాలీలో పెద్ద ఎత్తున ప్రజలు విద్యార్థులు పాల్గొనేలా ఏర్పాటు చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ రమేష్ ఆర్మూర్ నందిపేట్ మాక్లూర్ మండలాల పోలీస్ అధికారులు తహసీల్దార్లు ఎంపీడీఓలు మున్సిపల్ కమిషనర్ వ్యవసాయ శాఖ అధికారులు ఎంపీఓలు ఏపీఓలు తదితరులున్నారు కేంద్ర ప్రవేశపెట్టిన విద్యుత్ బిల్లును వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేశారు ఈ బిల్లుకు మంత్రులు ఎమ్మెల్యేలు వ్యతిరేకిస్తూ నినాదాలు చేస్తూ తీర్మానంకు మద్దతు తెలిపారు నగరంలోని మాధవ్ నగర్ వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ పనుల్లో సాయిల్ పనులు చురుగ్గా సాగుతున్నాయి
టిఆర్ఎస్ ప్రభుత్వం పెద్ద మొత్తంలో నిధులు మంజూరు చేయడం వల్ల పనులు చకచక సాగుతున్నాయి. కొంతకాలంగా ఆర్ఓబి పనులు నిలిచిపోయిన విషయం తెలిసిందే. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని కేంద్రం ఇవ్వాల్సిన వాటా కన్నా తక్కువగా ఇవ్వడంతో టిఆర్ఎస్ ప్రభుత్వం ముందుకొచ్చి భారీ నిధులు కేటాయించడంతో ఈ పనులు వేగంగా జరుగుతున్నాయి. మాధవనగర్ రైల్వే బ్రిడ్జ్ మీద ఆయన అన్న మాట ఏంది, నన్ను 2.5 సంవత్సరాల నుంచి మాధవనగర్ రైల్వే బ్రిడ్జ్ ఫైల్ ప్రశాంత్ రెడ్డి టేబుల్ మీద ఉన్నది అన్నాడు నిన్న ప్రెస్ మీట్లో. మాధవనగర్ రైల్వే బ్రిడ్జు నవంబర్ 2020లో రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు మేము 4-లైన్ బ్రిడ్జ్గా చేస్తాము అని చెప్పి వాళ్ళు మనకు కన్సర్న్ లెటర్ ఇచ్చారు. ఎప్పుడండి? నవంబర్ 2020. ఆ కన్సర్న్ లెటర్లో ఏంటంటే, రైల్వే బ్రిడ్జ్లది ఈ రైల్వే ట్రాక్ పోర్షన్ బ్రిడ్జ్ వాళ్ళు కడతారు, ఆ బ్రిడ్జ్కు ఇటువైపు అప్రోచ్ రోడ్లు, ఇటువైపు అప్రోచ్ రోడ్లు, అప్రోచ్ రోడ్లతో పాటు ల్యాండ్ అక్విజిషన్ అంతా రాష్ట్ర ప్రభుత్వం చేయాలి. దాని సబ్జెక్ట్ అది. రైల్వే డిపార్ట్మెంట్ చాలా ఈజీగా ఏం చేస్తుందంటే ఒక లెటర్ ఇస్తుంది, అంతే, మేము ఆ బ్రిడ్జ్ కట్టడానికి సిద్ధంగా ఉన్నాం, మీరు ప్రాజెక్ట్ టేకప్ చేసి స్టార్ట్ చేయండి అని చెప్పి లెటర్ ఇస్తుంది. ఆ సింపుల్ లెటరు ఇచ్చి కూడా నవంబర్ 2020. అయితే 2020లో ఏముండేప్పుడు కరోనా, 2020-21 అంతా కూడా మనకి కరోనా ఎఫెక్ట్లో ఉన్నాం మనం, డబ్బులు ఇబ్బంది ఉంది గవర్నమెంట్ దగ్గర. అప్పటికి 16 రైల్వే ఓవర్ బ్రిడ్జ్లకు రైల్వే కన్సెంట్ ఇచ్చింది ఈ రాష్ట్రంలో, 16 ఆర్ఓబీలకు. మేము రెడీ ఉన్నాం, మీరు టేకప్ చేయండి, డబ్బులు ఇబ్బంది వల్ల చేయలేకపోయాడు. అప్పటికి నేను ముఖ్యమంత్రిగా, నేను ఆర్ఎండ్బి మినిస్టర్ని కాబట్టి, నిజామాబాద్ జిల్లావాణి కాబట్టి, ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేసి, సార్ నాది సొంత జిల్లా, కొద్దిగా నాకు మాకు అది ఇంపార్టెంట్ సార్, ఎప్పటి నుంచో 20-30 సంవత్సరాల నుంచి ఆ మాధవనగర్ రైల్వే బ్రిడ్జ్ కావాలని జిల్లా ప్రజల కోరిక అది, కాబట్టి దయచేసి దీన్ని శాంక్షన్ చేయండి అంటే ముఖ్యమంత్రి గారు ఒప్పుకొని దీంతో పాటు షాద్నగరు, ఆదిలాబాదు, పెద్దపల్లి, అంటే 16 రైల్వే ఓవర్ బ్రిడ్జులు రైల్వే కన్సెంట్ ఇస్తే దాంట్లోకెళ్ళి కేవలం 4 రాష్ట్ర ప్రభుత్వం శాంక్షన్ చేసింది. ఆ 4లో నిజామాబాద్ ఒకటి. నేను ఆర్ఎండ్బి మినిస్టర్ ఉండడం వల్లనే దానికి మార్గం సుగమమైంది. విద్యార్థులకు పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పీడీఎస్యు ఏరియా కమిటీ ఆధ్వర్యంలో ఆర్మూర్ పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పీడీఎస్యు ఆర్మూర్ ఏరియా అధ్యక్షుడు అనిల్ కుమార్, కార్యదర్శి నిఖిల్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులపై కక్షపూరిత చర్యలు తీసుకుంటూ సంవత్సరాలు గడుస్తున్నా పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంటు, స్కాలర్షిప్లను విడుదల చేయకపోవడం సిగ్గుచేటని అన్నారు. విద్యార్థులతో రాష్ట్ర ప్రభుత్వం చెలగాటమాడుతుందని, రానున్న కాలంలో విద్యార్థులే ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. వెంటనే ప్రభుత్వం స్పందించి రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్లను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యు నాయకులు వినోద్, నవీన్, సాయి, విద్యార్థులు తదితరులు ఉన్నారు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కూడా చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాయి. సో పై అధికారులు కఠినంగా చర్చ తీసుకోవాలని, పీడిఎస్ నాయకుల పైన లాఠీచార్జ్ చేసి అక్రమంగా అరెస్ట్ చేస్తూ ఉన్నారు. ఈ బంగారు తెలంగాణలో తెలంగాణ రావడానికి ప్రధాన కారణమైనటువంటి విద్యార్థులు ఈరోజు తెలంగాణ తిన్న తర్వాత అదే విద్యార్థులు లాఠీ చార్జులు తినడం ఏంటని మేము కేసీఆర్ ప్రభుత్వం ప్రశ్నిస్తూ ఉన్నాం. పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్ని విడుదల చేయకపోతే పీడీఎస్ రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది విద్యార్థులను ఏకం చేసి, రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల కోసం ఈ మౌలిక వసతులు కానీ పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్ ఫీజు మేము విడుదల చేయాలని మేము పీడీఎస్కు డిమాండ్ చేస్తున్నాం. లేదంటే విద్యార్థులందరూ ఏకమై నీకు అసెంబ్లీ ముట్టడి, నీకు ఖచ్చితంగా నీకు మధ్యాహ్న భోజన కార్మికులకు పెండింగ్లో ఉన్న బిల్లులను చెల్లించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో ఆర్మూర్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం జిల్లా నాయకులు వెంకటేష్ మాట్లాడుతూ అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి కేసీఆర్ మధ్యాహ్న భోజన కార్మికులకు 3,000 వేతనాన్ని ఇస్తానని ప్రకటించి ఇప్పటి వరకు ఇవ్వకపోవడం సిగ్గుచేటన్నారు. జిల్లా వ్యాప్తంగా మధ్యాహ్న భోజన కార్మికుల బిల్లులు పెండింగ్లో ఉన్నాయని,
చాలీ చాలని వేతనాలతో పాఠశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజన కార్మికులు భోజనాన్ని పెడుతున్నారని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పెండింగ్లో ఉన్న బిల్లులన్నీ విడుదల చేయాలని, మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించి వారికి 3000 జీతాన్ని అందివ్వాలని, ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. లేని ఏడల పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మధ్యాహ్న భోజన పథకం కార్మిక సంఘాల నాయకులు, సిఐటియు నాయకులు, రైతు సంఘం నాయకులు, మధ్యాహ్న భోజన కార్మికులు తదితరులున్నారు. ఆ మాట చెప్పి కూడా సంవత్సరం గడిచిపోయినప్పటికీ ముఖ్యమంత్రి మాటకు విలువ లేకుండా పోయింది. కాబట్టి మేము ఇప్పుడు ఒకటే అడుగుతా ఉన్నాము, నువ్వు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవాలి, పెంచినటువంటి 2000 కలిపి 3000 రూపాయల నెలకు వేతనం ఇవ్వాలని, అట్లాగే కోడిగుడ్లు ప్రభుత్వం నుంచి సరఫరా చేయాలని, ప్రతి నెల బిల్లులు ఇవ్వాలని చెప్పేసి ఈ ధరలకు అనుగుణంగా రేటు రేటు పెంచాలి అని చెప్పేసి తెలియజేస్తున్నాము. మళ్ళీ అసెంబ్లీ సాక్షిగా 3000 రూపాయలు పెంచుతామని చెప్పేసి దాని ఇంతవరకు ఏమి లేదు. అది కూడా మరి 3000 పెంచుతామన్నది, అది పెంచి పెంచడం రేటు దానికి తక్షణమే జీవో అమలు చేసి 3000 కనీస వేతనం మాకు ఇవ్వాలని చెప్పేసి. 1 నుండి 19 సంవత్సరాల వరకు వయసు కలిగిన వారందరికీ తప్పనిసరిగా నులి పురుగుల నివారణ మాత్రలు వేయించాలని కలెక్టర్ నారాయణ రెడ్డి సూచించారు. ఈ మేరకు జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 15వ తేదీన జిల్లా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ కార్యక్రమాన్ని విస్తృత స్థాయిలో చేపట్టాలని అధికారులను ఆదేశించారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్ హాల్లో నులి పురుగుల నివారణ దినోత్సవం కరపత్రాలను, గోడ ప్రతులను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నులి పురుగుల వల్ల పిల్లల్లో ఎదుగుదల లోపించడం, మందబుద్ధి, రక్తహీనత, చదువుపై ఏకాగ్రత కోల్పోవడం వంటి రుగ్మతలకు లోనవుతారని అన్నారు. దీనిని నివారించేందుకు ప్రభుత్వం ప్రతి ఏటా 2 పర్యాయాలు నులి పురుగుల నివారణ మాత్రలను పంపిణీ చేయిస్తుందని వివరించారు. అన్ని వసతి గృహాలు, విద్యా సంస్థలు, అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలు, కిశోర బాలబాలికల సంఖ్యకు అనుగుణంగా ప్రతి ఒక్కరికి ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ జరిగేలా పకడ్బందీగా పర్యవేక్షణ జరపాలని తెలిపారు. వైద్య, విద్యా శాఖతో పాటు ICDS సంక్షేమ శాఖల అధికారులు ఈ కార్యక్రమం 100కి 100% విజయవంతమయ్యేలా అంకిత భావంతో కృషి చేయాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ సుదర్శనం, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి అశోక్, ఏవో గంగాధర్, ఆర్గనైజర్ జి వెంకటేశం, హెల్త్ ఎడ్యుకేటర్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. వారి యూనిషన్ ఎంత మంది స్టూడెంట్స్ ఉంటే అంత మంది స్టూడెంట్స్ ఈ యొక్క టాబ్లెట్ వాడే విధంగా ప్రతి హాస్పిటల్ ఆఫీస్ ఇవ్వాలి. ఆ కోసం మీకు ఎంతో సంతృప్తి ఇవ్వండి. సో ఆ రోజు ప్రతి ఇన్స్టిట్యూషన్ లో కూడా మీ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంత ఉన్నారో అంతమంది కూడా టాబ్లెట్ ఉపయోగించినట్టుగా మీ యొక్క రిపోర్ట్ తీసుకునే విధంగా తెలియజేసుకోండి. గణేష్ నిమజ్జన కార్యక్రమంలో నిమజ్జనానికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించిన ఆర్మూర్ పట్టణానికి చెందిన గంగపుత్ర సంఘం గజ ఈతగాళ్లను బీజేపీ నాయకులు కంచెట్టి గంగాధర్ సన్మానించి ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కంచెట్టి గంగాధర్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం నిమజ్జన కార్యక్రమంలో గంగపుత్ర సంఘానికి చెందిన గజ ఈతగాళ్లు ప్రాణాలకు తెగించి నిమజ్జనం కార్యక్రమంలో భాగస్వాములు అవుతారని అన్నారు. రెవెన్యూ, మున్సిపల్ అధికారులు 2 రోజుల పాటు కష్టపడిన గజ ఈతగాళ్లకు ప్రోత్సాహం అందించాలని చెప్పినా పట్టించుకోకపోవడం సరికాదని తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి గజ ఈతగాళ్లకు, గంగపుత్ర సంఘ సభ్యులకు తగిన ఆర్థిక సహాయాన్ని అందజేయాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో గంగపుత్ర సంఘ సభ్యులు, బీజేపీ నాయకులు తదితరులున్నారు. 425 రూపాయలు ఇవ్వడం ఎంతవరకు సమంజసమని చెప్పేసి కమిషనర్ గారిని అడగడం జరిగింది. కమిషనర్ గారికి చెప్పడం జరిగింది, మీరు ఏ బిల్లు అయినా పెట్టుకొని కనీసం వాళ్ళకు మానవత దృక్పథంతో ఆలోచించి వాళ్ళకు ఆ 2 రోజులు కష్టపడడానికి మరి వాళ్ళకు ఫలితం దక్కే విధంగా ఏమన్నా సహాయ సహకారాలు చేయాలని చెప్పి వారికి వేల్పూర్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఎంఆర్ఓ రాజేందర్ ఆధ్వర్యంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు.
వేల్పూర్ మండల ప్రజలకు ధరణి పోర్టల్లో ఏమైనా సమస్యలు ఉంటే రైతులు నేరుగా తహసీల్దార్ కార్యాలయానికి వచ్చి దరఖాస్తు చేసుకోగలరని తహసీల్దార్ తెలిపారు. ఇందులో భాగంగా నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఓటర్ లిస్టులో నమోదైన ఓటర్లకు ఆధార్ కార్డు అనుసంధానం చేయడం గత 15 రోజులుగా జరుగుతుందని, దీనికి సంబంధించిన సమాచారం అన్ని గ్రామాల్లోని గ్రామ పంచాయతీ కార్యదర్శులకు బూత్ లెవెల్ అధికారులను నియమించడం జరిగిందని, కావున ఓటర్లు వారి ఆధార్ కార్డు జిరాక్స్ పైన తెలిపిన వివరాలకు సమర్పించి ఆధార్ కార్డు ఓటర్ లిస్టుకు అనుసంధానం చేసుకోవాలని సూచించారు. మీ ఎలక్షన్ ఐడి కార్డుతో మరియు ఓటర్ జిరాక్స్ను బిఎల్ఓకి అందించి ఈ ఆధార్ ఓటర్ అనుసంధాన కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా ప్రతి సోమవారం మండలంలో గ్రీవెన్సే జరుపుతూ ఉన్నాం కాబట్టి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణం చేత గత 2 రోజులుగా ఏకధాటిగా కురిసిన వర్షానికి భీమ్గల్ పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాలు తడిసి ముద్దయ్యాయి. లోతట్టు ప్రాంతాలు, పంట పొలాలు జలమయమయ్యాయి. బెచ్చోర, భీమ్గల్ గ్రామాల మధ్య జక్లా తోర్రే ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. మండలంలోని దాదాపు అన్ని చెరువులు మరోమారు నిండుకుండలా తలపిస్తున్నాయి. ఇప్పటికే నిజామాబాద్ పోలీస్ కమిషనర్ వాగులు, ఒర్రెల దగ్గరకు ముఖ్యంగా పిల్లలను ఎవరిని వెళ్ళవద్దని హెచ్చరికలు జారీ చేసినా వాటన్నింటినీ లెక్క చేయకుండా ముసలి వాళ్లతో సహా ఒర్రెలను దాటుతున్నారు. ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు అడ్డుకునేందుకు ఇటు భీమ్గల్ మున్సిపల్ అధికారులు కానీ, బెజోర గ్రామ పంచాయతీ వాళ్ళు కానీ ప్రయాణికులకు ప్రమాదం జరగకుండా ఏ ఒక్కరూ ఆపలేకపోవడం గమనార్హం. పేరుకే సూచనలు చేస్తారు కానీ వాటిని అమలు చేయడంలో విఫలమవుతున్నారని, ఏ ప్రమాదం జరగకముందే తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు వాపోతున్నారు. ఏర్గట్లలో లివర్ క్యాన్సర్తో బాధపడుతున్న 8 ఏళ్ల చిన్నారికి ఆరెంజ్ ట్రావెల్స్ అధినేత ముత్యాల సునీల్ కుమార్ 20,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ఏర్గట్ల మండల కేంద్రానికి చెందిన అశోక్, శిరీష దంపతుల కూతురు 8 సంవత్సరాల వయసు గల చిన్నారి లివర్ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతుంది. ఆపరేషన్కు పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చవుతుందని డాక్టర్లు చెప్పారు. హైదరాబాద్ వెళ్తే ముంబై వెళ్లాలని డాక్టర్లు సూచించారు. ఆరెంజ్ ట్రావెల్స్ అధినేత ముత్యాల సునీల్ కుమార్ చిన్నారిని, వారి కుటుంబ సభ్యులను కలుసుకుని ధైర్యాన్ని కల్పించారు. వెంటనే ఆరెంజ్ ట్రావెల్స్ బస్సులో ముంబైలోని క్యాన్సర్ హాస్పిటల్కు వెళ్లాల్సిందిగా సూచించారు. వారిది నిరుపేద కుటుంబం కావడంతో 20,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశామన్నారు. ఈ కార్యక్రమంలో సునీల్ సేన సభ్యులు ఉన్నారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. గత 2-3 రోజులుగా స్వల్ప దగ్గుతో బాధపడుతున్న ఎమ్మెల్సీ కవిత పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో గత కొన్ని రోజులుగా తనను కలిసిన వారు పరీక్షలు చేయించుకోవాలని ఎమ్మెల్సీ కవిత సూచించారు. అంతేకాదు, కొన్ని రోజుల పాటు హోమ్ ఐసోలేషన్లో ఉండనున్నట్లు ఎమ్మెల్సీ కవిత తెలిపారు. నందిపేట మండలం నూత్పల్లి గ్రామంలో గల మహాత్మా జ్యోతిబా పులే పాఠశాలలో 3 టీచర్లు, 1 విద్యార్థిని చితకబాదిన ఘటన కలకలం సృష్టించింది. 10వ తరగతి చదివే విసేంద్రను పాఠశాల ఉపాధ్యాయులుగా పనిచేసే 3 తీవ్రంగా కొట్టారు. దీంతో తల్లిదండ్రులు పాఠశాల ఆవరణలో ఆందోళనకు దిగడంతో ఉన్నతాధికారులు ఉపాధ్యాయులను సస్పెండ్ చేశారు. 1 విద్యార్థిని 3 టీచర్లు కలిపి కొట్టడం చాలా దారుణమని, ఇలాంటి ఘటన పునరావృతం కాకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 5th క్లాస్ నుంచి మేము వేసాము. మా అబ్బాయి నుంచి బ్యాడ్ నేమ్ ఏమన్నా వస్తేనేమో మాట్లాడి చెప్పచ్చు వాళ్ళు, కానీ ఒక బ్యాడ్ నేమ్ కూడా లేదు. మా అబ్బాయిని కొట్టడం అది కరెక్ట్ కాదు. 3 సార్లు కొట్టడం అది ఒక పీటీ, 5 సార్లు కొట్టడం కూడా కరెక్ట్ కాదు. లైట్ ఇంకా సైడ్ క్లియర్ కొంచెం తర్వాత నరేసారి వచ్చి మళ్ళీ కొట్టిన తర్వాత మీ అమ్మ మీ నాన్న బాగా రూల్స్ మాట్లాడతారు, కొట్టిన వాడతారు, టీసీ ఇచ్చేసి పంపిస్తారు ఇట్లా అన్నాడు సార్. ఈఎన్టీ స్పెషలిస్ట్ దగ్గర చెక్ చేయించు, లోపల కర్ణబేరి వలిగిందని చెప్పి, కర్ణబేరి వలిగింది అయితే నిన్న సండే, నిన్న సండే కాబట్టి ఎవరు ఉండరని చెప్పేసి రాదు, కంప్లైంట్ చేద్దామని అని చెప్పేసి వచ్చినాం. కంప్లైంట్ ఇస్తాం ఇప్పుడు. ఆ రోజు కూడా నైట్కి వెళ్ళి ఆర్సీఓ సార్ని కూడా కలిసినాం, చెప్పినాం మొత్తం ఇది సార్, ఇది మ్యాటర్. సార్ కూడా ఇంటికే రమ్మన్నాడు, ఇంటికి పోయి కూడా కలిసినాం మాట. పిల్లలు సీసీ కెమెరాని కొంచెం డ్యామేజ్ చేస్తున్నట్టు కనబడగానే దాన్ని మళ్ళీ చెక్ చేయడం జరిగింది. సార్ అంటే టీచర్స్, ఒక అబ్బాయి 10th క్లాస్ 10th B సెక్షన్ నుండి రుషేంద్ర అనే అబ్బాయి వాళ్ళ దగ్గర అక్కడ నిల్చొని వాళ్ళు చేస్తున్న చూస్తూ నిల్చున్నట్టు కనబడ్డది. అయితే బాబుని పిలిచి అడిగితే, బాబు నేను లేను, నేను అక్కడ లేను అని చెప్పాడంట.
బాబు రిటర్న్ పంపించి మళ్ళీ ఒక్కసారి కన్ఫర్మ్ చేసుకోవడం మళ్ళీ చూసారంట. చూసేసరికి బాబు అని కన్ఫర్మ్ అయ్యేసరికి బాబుని మళ్ళీ పిలిచి బాబుని బెదిరించారు. అరే నువ్వు మన స్కూల్ ఐటమ్స్ అట్లా పాట్ చేస్తుంటే నువ్వు వాళ్ళకి సపోర్టివ్ అక్కడ ఎందుకు పిలిచినావు, నువ్వు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా అని. ఆ టైంలో ఇక్కడ పీటీ సార్ ఉన్నారు, పీటీ సార్ బెదిరిస్తూ అక్కడ స్టిక్ ఉండేనంట డ్రమ్ స్టిక్, దాంతో ఇక్కడ వీపులో వేశారు. ఇక్కడ ముగ్గురు దండించడం వల్ల బాబు కొంచెం ఇంజురీ ఎక్కువైపోయి ఇక్కడ చెవు దగ్గర అదే ప్రాబ్లం అయింది. లోకల్ టీచర్స్ కన్నా చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వెళ్ళి చూడమని చెప్పేదాన్ని, నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. నాకు నెక్స్ట్ డే పేరెంట్ కాల్ చేసే వరకు నాకు తెలియదు, నేను వస్తున్నప్పుడు పేరెంట్ కాల్ చేశారు. బాల్కొండ మండలంలో 44వ జాతీయ రహదారిపై గుర్తు తెలియని లారీ ఢీకొట్టిన ఘటనలో ఒకరు ఘటనా స్థలంలోనే మృతి చెందారు. బాల్కొండ వైపు వస్తున్న ద్విచక్ర వాహనాన్ని లారీ బలంగా ఢీకొట్టి ఆపకుండా వెళ్లిపోయాడు. ద్విచక్ర వాహనంపై వస్తున్న వ్యక్తి తీవ్ర గాయాల పాలై ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. బాల్కొండ ఎస్ఐ గోపి కేసు నమోదు చేసి మృతుడి వివరాలు సేకరించడం జరుగుతుందని, మృతదేహాన్ని ఆర్మూర్ ప్రభుత్వాసుపత్రికి తరలించి పంచనామా చేసి విచారణ జరుపుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. హైదరాబాద్ అసెంబ్లీ సమావేశంలో కేంద్ర ప్రభుత్వ విద్యుత్ బిల్లును వ్యతిరేకిస్తూ తీర్మానం. పాల్కొండ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, పిసి చైర్మన్ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తదితరులు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు కోవిడ్ నిర్ధారణ, హోమ్ ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్న కవిత. ఇటీవల తనని కలిసిన వారందరూ కోవిడ్ పరీక్షలు చేయించుకోమని సూచన. నందిపేట్ నూత్పల్లి జ్యోతిబా పూలే విద్యార్థిని చితక బాధిన ముగ్గురు టీచర్లు. పాఠశాల ఆవరణలో తల్లిదండ్రుల ఆందోళన, ఉపాధ్యాయుల సస్పెండ్. బాల్కొండ 44వ జాతీయ రహదారిపై ఘోరం, బైకును ఢీకొన్న లారీ ఒకరి మృతి. కొత్త కలెక్టరేట్ లో తొలి ప్రజావాణి కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.